దేశంలోనే అత్యుత్తమ రెసిడెన్షియల్ స్కూల్గా గుర్తింపు పొందింది రిషి వ్యాలీ స్కూల్. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఉన్న ఈ స్కూల్ గురించి తెలుసుకునేందుకు చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. స్కూల్ అంటే ఇక్కడ కేవలం చదువు మాత్రమే బోధించరు, చదువుతో పాటు జీవితాన్ని నేర్పిస్తారు. రిషి వ్యాలీ స్కూల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థి ఒక పరిపూర్ణ మనిషిగా మారుతాడు. అసలు ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటి, ఎలా చేర్పించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి తన ఆలోచనలతో నడిచే ఒక పాఠశాలను ప్రారంభించాలని అనుకున్నప్పుడు మదనపల్లి సమీపంలోని కొండలను ఎంచుకున్నారు. అక్కడ పచ్చని ప్రకృతి మధ్య 1926లో ఆయన రిషి వ్యాలీ స్కూల్ని స్థాపించారు. మదనపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పాఠశాల. మొత్తం 375 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ పాఠశాల ప్రాంగణం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉండే ఈ పాఠశాలలో కేవలం 360 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈసీఎస్సీ సిలబస్లో ఇక్కడ విద్యాబోధన సాగుతుంది. కేవలం 360 మంది విద్యార్థులకు 60 మంది టీచర్లే ఉంటారు. మామూలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఒకే భవనంలో 100లాది మంది విద్యార్థులు ఉంటారు. ఒకే రూమ్లో సుమారు 10 నుండి 20 మంది పిల్లల్ని ఉంచుతారు. కానీ రిషి వ్యాలీ స్కూల్లో హాస్టళ్లలో ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఈ స్కూల్లో 20 చిన్న హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కో హాస్టల్లో కేవలం 12 నుండి 22 మంది మాత్రమే పిల్లలుంటారు. టీచర్లు కూడా పాఠశాల ప్రాంగణంలోని క్వార్టర్స్లోనే నివసిస్తారు. హాస్టళ్లలో పిల్లలు బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు. ప్రకృతికి దగ్గరగా ఉండే రిషి వ్యాలీ స్కూల్ ప్రాంగణం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఇక స్కూల్ ఆవరణలోని పంట పొలాలు, డైరీ కూడా ఉంటుంది. పురుగు మందులు, ఎరువులు వాడకుండా ఇక్కడే పండే ఆహార ఉత్పత్తులను పిల్లలకు ఆహారంగా అందిస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా డైరీ కూడా ఉంది. ఈ డైరీ నుండి పాలు పిల్లలకు అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. 7వ తరగతి వరకు పిల్లలకు పరీక్ష ప్రెషర్ ఉండదు. 8వ తరగతి నుండి పరీక్షలు ఉంటాయి. 7 పిల్లలకు ఒక టీచర్ చొప్పున ఉంటారు. పిల్లలకు అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీలు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లాండ్, అమెరికాలోని పాఠశాల నుండి కూడా టీచర్లు ఇక్కడకు వచ్చి విద్యాబోధన చేస్తుంటారు. ఇక్కడి టీచర్లు ఆయా దేశాలకు వెళ్తుంటారు. చదువుతో పాటు ఆటలు, ఇతర అంశాలపై పిల్లలకు నేర్పించేందుకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. రిషి వ్యాలీ స్కూల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కాకుండా ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కూడా రిషి వ్యాలీ స్కూల్లో చదువుతున్నారు. ప్రతి ఏటా జనవరిలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పిల్లల మనస్తత్వం, ప్రతిభతో పాటు విద్యార్థుల బ్యాక్గ్రౌండ్ చూసి, తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకుంటారు. ప్రతి ఏటా అడ్మిషన్ కోసం అప్లై చేసుకునే వారిలో కేవలం 12% మంది మాత్రమే అడ్మిషన్లు దొరుకుతాయి. ఫీజు ఏడాదికి సుమారు 6 లక్షలు ఉంటుంది. Press the bell icon on the YouTube app and never miss another update.